లో మనం యూకే స్టూడెంట్ వీసా కోసం ప్రాసెస్ చేయడానికి యూనివర్సిటీస్ కి అప్లై చేసుకోవడానికి రిక్వైర్ అయ్యే డాక్యుమెంట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. మోస్ట్లీ స్టూడెంట్స్ 90% ఆఫ్ స్టూడెంట్స్ మాస్టర్స్ చేయడానికి ప్రిఫర్ చేస్తారు. ఎక్కడైనా స్టేట్స్ వెళ్ళాలి అంటే యుఎస్ కానీ యుఎస్ఏ కానీ, డిగ్రీ కానీ బీటెక్ కానీ చేయాలి అంటే ఇయర్లీ ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి మాస్టర్స్ చేయడానికే వస్తారు. సో మాస్టర్స్కి ఏమేమి డాక్యుమెంట్స్ రిక్వైర్ అవుతాయో అవి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్స్ యూనివర్సిటీకి అప్లై చేయాలి అంటే నేను చెప్పే డాక్యుమెంట్స్ అయితే పక్కాగా ఉండాలి, అది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. సో ఎప్పుడైనా అవసరం అవ్వచ్చు ఈ డాక్యుమెంట్స్. సో అప్లై చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకోండి. పాస్పోర్ట్ ఒకటి అండ్ 10th క్లాస్ మీ ఇంటర్, 10th క్లాస్ సర్టిఫికేట్, ఇంటర్ సర్టిఫికేట్ అండ్ డిగ్రీ అయితే డిగ్రీ, బీటెక్ అయితే బీటెక్. ఇయర్లీ వచ్చే సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, ట్రాన్స్క్రిప్ట్స్, ఆ సర్టిఫికేట్స్ అండ్ ఓడి ఒరిజినల్ డిగ్రీ, ప్రొవిజనల్ సర్టిఫికేట్ పీసీ, కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో సిఎంఎం. ఈ డాక్యుమెంట్స్ అయితే కాలేజ్ వరకు అంటే స్టడీ పరంగా కాలేజ్ వరకు ఇస్తారు, ఇవి పక్కాగా ఉండాలి. అండ్ ఐఎల్స్ అంటే ఇంగ్లీష్ రిక్వైర్మెంట్స్ ఏమన్నా కావాలా పక్కాగా అంటే, మీకు ఇంటర్లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి ఇంగ్లీష్ మార్క్స్ ఓన్లీ 70% రీచ్ అయితే, దాటితే 70 or 70 మోర్ దెన్ ఉంటే మనకి ఏ ఇంగ్లీష్ ఎగ్జామ్స్ రాయాల్సిన అవసరం లేదు. ఇన్కేస్ దానికన్నా తక్కువ ఉంటే ఐఎల్స్ కానీ టోఫిల్ కానీ జిఆర్ఈ కానీ పక్కాగా రాయాలి. ఆ సర్టిఫికేట్ అయితే ఒకటి ఉండాలి. అండ్ ఎల్ఓఆర్ఎస్ లెటర్ ఆఫ్ రికమెండేషన్స్, మనకి డిగ్రీ ఆర్ బీటెక్ కంప్లీట్ చేసినప్పుడు మనకి ప్రొఫెసర్స్ ఆర్ లెక్చరర్స్ ఉంటారు కదా, సో మన కాలేజ్ నుంచి లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ అనేది కనీసం ముగ్గురుతో అయితే లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే మనం ఏ భాషలో అయితే చదివామో మోస్ట్లీ ఇంగ్లీష్ అని మెన్షన్ చేసి ఉండాలి మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఇక్కడ ఈ ఎస్ఓపి, ఎస్ఓపి మోస్ట్లీ కన్సల్టెన్సీస్ చేస్తారు, కొన్ని కన్సల్టెన్సీస్ చేయరు, అంతే. వాళ్ళకి మనం చెప్పేస్తే కన్సల్టెన్సీస్ చేస్తారు. చెప్పాను కదా ఈ డాక్యుమెంట్స్ ఉంటే సరిపోతుంది, ఇంకా ఎక్స్ట్రా ఏ డాక్యుమెంట్స్ అయితే పక్కాగా అవసరం లేదు. ఇంకొకటి, మీకు స్టడీ అయిన తర్వాత వెంటనే లైక్ 2018లో స్టడీ అయిపోయింది అనుకోండి, 22లో మీరు యూకే రావాలి అనుకుంటున్నారు, 22లో కానీ 23లో కానీ, 18 నుంచి 23 వరకు మీరు ఖాళీ ఉన్నారు. సో ఈ ఖాళీ ఎందుకు ఉంది అని కూడా యూనివర్సిటీస్ క్వశ్చన్ చేసే ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ మీకు కన్నా జాబ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ లెటర్ ఉండాలి, అండ్ ఆ జాబ్ వచ్చినప్పుడు ఆఫర్ లెటర్ ఇస్తారు కదా, సో ఆఫర్ లెటర్ ఉండాలి. ఒక్కొక్కరు పే స్లిప్స్ కూడా అడుగుతారు ఒక్కొక్క యూనివర్సిటీ. ఆ పే స్లిప్స్ మీరు ఎప్పుడైతే టర్మినేట్ అయ్యారో ఆ జాబ్ నుంచి, లైక్ మీరు 23లో ఇక్కడికి వస్తున్నా అని మానేశారు ఒక 2 మంత్స్ ముందు కానీ 3 మంత్స్ ముందు కానీ, సో అప్పుడు ఆ టర్మినేషన్ లెటర్ అవి కూడా అడుగుతారు. మోస్ట్లీ అవి కూడా ఉంటే మెయింటైన్ చేయండి, ఆఫర్ లెటర్ అండ్ పే స్లిప్స్, ఎక్స్పీరియన్స్ లెటర్ అండ్ టర్మినేషన్ లెటర్. సో ఇవి కూడా ఉంటే మెయింటైన్ చేయడం బెటర్. ఇన్ కేస్ లేనట్లయితే ఆ గ్యాప్ని ఫిల్ చేసుకోవడానికి ఏదైనా కోర్స్ తీసుకున్నట్టు కానీ ఏదైనా డాక్యుమెంట్స్ మీరు తీసుకోగలిగితే తీసుకోండి. ఇవి వచ్చేసి డాక్యుమెంట్స్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.